వచ్చిన ముగ్గురం కానీ ఇద్దరమే ఉన్నాం. సుదర్శన్ గారు అలా వెళ్ళారు, చూస్తుండగానే మాయమయ్యారు. అటు వెళ్ళారా? ఎంత ప్రమాదం. అమ్మయ్యా ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళారండి, ఇక్కడే ఉన్నానుగా. మీకు తెలీదా ఇలా వెళ్ళారు, అలా చూస్తూ ఉండగా మాయమయ్యారు. ఏమిటి నిజంగానా? నాకు తెలియకుండానే నేను మాయమయ్యాను. సుందరం, మనుషుల్ని మాయం చేసే శక్తి నీకుందా? నీ వంటి సైంటిస్ట్ ఉండడం నిజంగా మా అదృష్టం. మీరు చూసిన పరికరం చాలా అపాయకరమైంది. పైగా నేను చేసేది ప్రయత్నం మాత్రమే. నేను ఊహించిన దానికంటే సాధించింది చాలా తక్కువ. అంతటి ఘనకార్యాలు సాధించాలంటే నా వల్ల ఏమవుతుంది అంటే దానికి బోరెడంత డబ్బు కావాలి. అమెరికా వెళ్ళి ఎన్నో కొత్తవి ఇంకా నేర్చుకోవాలి, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నా పూటి వాడికి ఎలా సాధ్యమవుతుంది? డోంట్ వరీ సుందరం, ఆ బాధ్యత నాకు వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఇజ్ ఇట్ సుదర్శనం గారు, మీ ఓటి సహృదయులు ఎందరుంటారు? మీ ఈ ప్రోత్సాహం నన్ను పునర్జీవితుణ్ణి చేసి మీ సహాయం వల్ల ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని ప్రక్రియలు కనిపెడతాను. లోక కళ్యాణానికి ఎంతో సహాయపడగలను. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేదు. అంతవరకు మేము బ్రతికుండాలి కదా. ఈలోగా ఏమైపోతారండి? చూస్తున్నావుగా సుందరం, మన పట్టణంలో ఎన్ని దోపిడీలు దొంగతనాలు. ప్రభుత్వం కూడా చాలా ఆందోళన పడుతూ ఉంది. అమెరికాలో దొంగల్ని పట్టడానికి ఏవో మెషిన్స్ ఉన్నాయట. అలాంటిది ఒక్కటి కనుక మనకుంటే అది కష్టమైన పని. అయినా మీరు చేస్తున్న సహాయానికి అదే అలాగే సాధిస్తా, తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ సుందరం. సుందరం రెడీయేనా? నేను రెడీ నాన్నగారు. దూర ప్రయాణం ఎలా వెళ్తావో ఏం ఏం పర్వాలేదు నాన్నగారు. ఒరే ఇంకా బెడ్డింగ్ పట్టుకోలేదు. బెడ్డింగ్ సరే కానీ ఈ సామాన్ అంతా ఏమిటి? దూర ప్రయాణం, వానం వరదం అన్నారు. గొడుగుండొద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిసినోడు పోయిన ఉండొద్దు, కాసిన దాహం తాగడానికి మంచినీళ్ళు ఉండొద్దు. పిలిస్తే అమ్మవు నువ్వు ఉండొద్దు, నువ్వు కూడా ప్రయాణం కావాలి. అది కాదమ్మా, ఇన్ని సామాన్లు ప్లేన్ లో తీసుకెళ్ళనివ్వరు. ఈ భోజన సదుపాయాలన్నీ ప్లేన్ లోనే చేస్తా. అది కాదురా, నువ్వు ఊరుకో, ఇదొక వెర్రి. రే బైరాగి, ఇదిగో ఏమండి? అది కాదండి, వెర్రి ముఖం వేడుకు చూడపోతే ఏడవడానికి ఇద్దరు నవ్వడానికి ఇద్దరు అన్నట్ట. అలాగా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ. నాకు ఇదే పని. ఏమైంది, త్వరగా రండి. వెళ్ళొస్తా అమ్మా. ఎమ్మగారు తలగాని ఎత్తగారు తలగాని కడుపు బంగారమే, దీర్ఘాయుష్మంతుడై బాగా చదివి లక్షలు ఆర్జించి మీ అమ్మని నాన్నని సుఖపెట్టినాయన. నువ్వు చదివిన చదువు మంచిని పెంచడానికి, చెడ్డను దూరం చేయడానికి సహాయపడాలి. నీతే నీ ఆరోగ్యంగా, నిజాయితీయే నీ ఆయుష్గా నూరేళ్లు జీవించు. అలాగే నాన్నగారు. చూడు, నీ అభివృద్ధికి అమెరికా ప్రయాణానికి వీరే కారకులన్న విషయంలో మర్చిపోకూడదు. మాదే ఉండండి, మేం చేసింది కాస్త సహాయమేగా. కాంతమ్మ గారు దీవించినట్టు మన సుందరం లక్షలు ఆర్జిస్తే అంతకంటే మనకేం కావాలి? అది పాయింట్. మిస్టర్ సుందరం, టైం ఏంటి కదా, వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రాలయన. ఆ కమిషనర్ పక్కనున్న వాడే సుందరం. అడుగు. ఇది వర్షం లేవాళ్ళ పెద్ద పై ప్రపంచంలో మనం అంతా ఉన్నామనే సంగతి కూడా జ్ఞాపకం ఉంటాం. పదండి భోజనాలు కడదాం, ఆయన వచ్చేటోడికి తెల్లారిపోతుంది. పదండి అమ్మ, పదే రానే. ఇతనైనా మీ పెద్ద అబ్బాయి? అవును. మళ్ళీ ఇంటికి రాలేదా బావా? లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? సార్, మిస్టర్ నందనరావు, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్కు వెళ్ళాల్సి ఉంది. హైదరాబాదా? ఎంతో కాలంగా నేరస్తులు ఎవరో తెలియని స్థితిలో అక్కడ దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళని పట్టడం అసాధ్యంగా ఉంది. అందుకే తెలివైన చురుకైన మిమ్మల్ని పంపడానికి నిర్ణయించుకున్నాం. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్. మాధవి,
ఇంతవరకు మీరు పొందిన శిక్షణ వెలుగులోనికి రావడానికి మంచి అవకాశం లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లో జరిగే అఘాయిత్యాలకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని సిఐడిగా పంపిస్తున్నాం. కృతజ్ఞరాన్ని. ఇంతకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా శక్తి కొద్దీ కృషి చేసి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. చూడండి రైలు ఎంత స్పీడ్ గా వెళ్తుందో, దూకితే కాలు ఎగుతుంది, దిగితే చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చేయమంటారు? వచ్చే స్టేషన్ లో దిగండి. అక్కడి రైలు ఆగదండి. అక్కడ కూడా ఆగదండి. ఎట్లా దిగండి? దానికి స్టేషన్ లేదండి. టికెట్ ప్లీజ్. ఐ సి మీ టికెట్ అండి. ఏమైంది? చేతుమాల పెట్టి తాళం చెవులు కూడా కట్టానే. చూడండి, చెప్పడకండి. మీ టికెట్ కూడా చెక్ చేశారు. నా టికెటా? ఎక్కడిది? వీరు మీ వారు ఇచ్చారు. ఏ మిస్టర్? ఇన్స్పెక్టర్ గారు, అదండి కృతండి. సీసీ గారు తల్లి, నమస్కారం. పని ఏంటి? వస్తా. సీసీ గారు, బై బై. మిస్టర్, సీసీతో ఏం చెప్పారు మీరు? నేను అదే ఏం చెప్పలేదండి. ఆ టికెట్ ఎలా వచ్చింది మీకు? బాగుతాడు ఇంకా. అయ్యో, ఇవన్నీ కూడా మీవేనంటారు ఏమిటి? ఈ తాళం చెవులు దేవరమాల మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజం చెప్పండి, లేకుంటే బండి అవి పోలీసులు పిలుస్తారు. ఇప్పుడు పిలవండి. తాళాలు పారేస్తారా? మీరు మనుషులు కారు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. నేను ఇప్పుడు ఈ పెట్టెలన్నీ ఎలా? ఏ నోటికి తాళం వేశారే? సారీ, ఇవ్వండి. ఇవ్వనండి ప్లీజ్. ఇవ్వను. నో, ఇవ్వను. అయితే ఎవరన్నమాట? అన్నమాట కదండి నా మాట. మీ మగ బుద్ధి పోలించుకున్నారు కాదు, జాతి లక్షణం ఎక్కడైపోతుంది? ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి పూ బంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు, జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు, బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు, బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు. ఈ శోకులన్నీ ఇంకెవరి కోసమంటారు, ఈ శోకులన్నీ ఇంకెవరి కోసమంటారు,
ఈ షోకులన్నీ ఇంకెవరి కోసమంటారు? ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో, ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో, దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో, దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో. మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు, మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు, మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా, పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా, గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా, పురుషులు లేకుంటే తరుముల పని గోవిందా, పురుషులు లేకుంటే తరుముల పని గోవిందా, పురుషులు లేకుంటే తరుణుల పని గోవిందా. గోవిందా, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి పూ బంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. ప్రాంతమంతా బాగా తెలుసు అనుకుంటాను. ఏయ్ నిన్నే ఆగో. నా గొడవ మీకు ఎందుకు? అవును కావాలి చెప్పాలా? సంగతి ఇప్పుడు చెప్పు. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. దివాలస్ తీసుకో, సోదా చెయ్. ఎస్ సార్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్.
మీరిద్దరూ సిఐబి నుంచే వచ్చారా? అదేమిటి, ఇద్దరూ ఒకే పని మీద ఒకే చోటు నుంచి వచ్చారు, ఒకరికొకరికి పరిచయం లేదా? నో సార్. ఐ సి. మిస్టర్ అగ్నే. అగ్నే, షీఈస్ మిస్సెస్ లత. హౌ డు యు డు? హౌ డు యు డు? థ్యాంక్ యూ సార్. మిస్టర్ ప్రకాష్, వీరికి క్వార్టర్ సర్వీస్ సిద్ధంగా ఉన్నాయా? Yes, sir. Good. Very glad to meet you. Thank you, sir. Wish you good luck. Thank you. వాటా చాలా బాగుంది, ఇక్కడ వెళ్ళొచ్చు. ఓహో లతగారా, ఇచ్చి మీ వాట ఎలా ఉందండి? రెండు రెండే బ్రహ్మాండంగా ఉంది. చూచారా, మీరు పదేవారండి, నన్ను అనుమానించారా? వెంట పడ్డారు. మీరు మాత్రం తక్కువ తిన్నారటండి, పోలీసులే దొంగని వెంబడించలే. చూడండి లత్త గారు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము అంత ఎక్కువగా తప్పులు కూడా చేస్తూ ఉంటాం. మీరు ఒంటరిగా వచ్చారా? మరి మీ వాళ్ళు? మా వాళ్ళు లత్త గారు, చూసారా మనం ఇలాంటి పనుల మీద వచ్చేటప్పుడు ఆడవాళ్ళని తీసుకురాకుండా వస్తే మంచిదియా? సరే, మరి మీరు ఆడవాళ్ళు కదా, మరి మీ వాళ్ళు? మా వాళ్ళు ఏమండి, దేనికోసం వెతుకుతున్నారు? తుండుగుడ్డ ఇక్కడ. ఓ అదే, ఇక్కడ ఉంది, ఇదిగో. ఎవరు బాబు? కొత్తగా మీ పక్కింటికే వచ్చాం. ఆహా, చీకట్లో చిన్న వెలుగు, సహృదయులు పక్కనే ఉన్నా, పర్వాలేదు. బాబు పాపం ఆయన కళ్ళు లేవు. అవును, భగవంతుడు కూడా ఇలాంటి వారికి కష్టాలు కలిగిస్తాడు బాబు. అందుకే కదండి మనం సేడి పని చేయాల్సి వచ్చింది. అసలు పాయింట్ ఏమిటంటే, కొత్తగా వచ్చిన సీనియర్లకు కొమ్ములు వచ్చాయా? ఆపరేషన్ చేస్తే కొమ్ములు పడతాయి, కేసు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ సీఐడీల గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? నా పాయింట్ ఏమిటంటే, కేసు నాకు అర్థమైంది. మన సుందరం ప్లేన్ లో బయలుదేరాడు, ఏ టైంకి వస్తాడా? హలో గులాబీ, ఏమైనా సరే బయటపడకూడదు. సుందరం ఏమంటున్నాడు? ఎలాగైనా సుందరాన్ని వ్యూహంలో ఇరికించి బయటపడాలి. విమానాన్ని పేల్చేసి పారాచూట్స్ లో కింద. త్వరలోనే వస్తా.
అది భయంగా ఉంది. ఎలాగైనా బయటపడాలి. మీరు ధైర్యంగా ఉండండి. తప్పించుకునే ఏర్పాటు నేను చేస్తాను. చెప్పినట్టు చెయ్యి. చేసేదేముంది? ప్రయోగించడమే. అమ్మాయి, ఆ కూజాలో నీళ్లు ఒక గ్లాస్తో తీసుకురా. ఇప్పుడు ఆమెను తాగితే తక్షణం కింద పడుతుంది. మిస్టర్ సుందరం, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇక మన ఆశయాలు పూర్తిగా నెరవేరాలంటే మనిషి మాయమయ్యే ప్రక్రియ కావాలి. దానికి కొంత టైం తీసుకుంటుంది. టైమే కాదు, డబ్బే కాదు, ఏమైనా తీసుకో. నీకు అండగా మేమున్నాం. అను, నువ్వు ఇక వెళ్ళవచ్చు. కమాన్. మిస్టర్ సుందరం, ఈ శుభ సమయంలో మా బహుమతి 50,000 రూపాయలు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం కాదు, మా ఇష్టానికి ప్రతిరూపం మాత్రమే. మీరిద్దరూ సుందరాన్ని ఇంటి దగ్గర దిగి వచ్చిరండి. ఓకే. కాబట్టే మన పనులు ఇంత తేలిగ్గా జరుగుతున్నాయి. నా సహాయం లేకపోతే ఈ పనులన్నీ ఏమయ్యేవో. నిజం రోజు, ఆపదలు అడ్డుకున్నావు, అందుకు నీకు ఒక 10,000 రూపాయల బహుమానం.
అవసరమైనప్పుడు అంతా నేనే తీసుకుంటాగా. ఏమండి నిమ్మల్లే రండి. అబ్బా టిఫిన్ టిఫిన్ అవరేసావండి. అదో ఇమాన్ కురిపోయిన తక్కువ ఉంటే మీరు నోరు మైంది. అది కాదు మావయ్య, ఒక విమానం అలా ఆకాశంలో తగిలిపోయింది. రెండు గొడుగులో కిందికి దిగిపోయింది. నోరు మైంది. అది కాదు మావయ్య. నాన్న అమ్మా నాయన నాయన నా తండ్రి నాలుగు నాయన ప్రాణం లేచి వచ్చింది. ఏమిటి ఇప్పుడు వచ్చావు ఎలా వచ్చావు? కనీసం వస్తున్నాను మా కేబుల్ ఏమలేదు. వస్తూనే ఉన్నా కదా మీ కేబుల్ ఇవ్వలేదా నాన్న? సరాసరి ప్లేన్ లో బొంబాయిలో దిగాను, డబ్బు మార్చుకున్నాను, రైల్లో వచ్చేసాను. అది వచ్చేసావా? మీ మామయ్య మీ అత్తయ్య నువ్వు ఆ లోపల పిల్లందే ఆ శిశింద్రి నీకు కాబోయే భార్య కరుణ. నేను శిశింద్రిని అయితే మరి బావా పెద్ద బాంబు. అది ఆ తర్వాత మాట్లాడుకున్నాం రామ్మ. రాక రాక అబ్బాయి వచ్చాడు, మీరు తర్వాత ఎదురు గారు ఒక్కసారి రండి. ఏమిట్రా ఏమో ఉండండి. ఎంత డబ్బు అండి ఎంత డబ్బు? వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పేరాచుట్తో దిగిన మనిషిలా లేదు. అబ్బే రైల్లో వచ్చానని చెబుతున్నారు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్కి పాటి వాళ్ళు వెళ్ళి కొంప తీసి గుర్తుపెట్టున్నారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్ వెళ్ళాలి. వస్తా కాంతం, ఆ గొడవ నువ్వే చూడు. వస్తా. నేను అనుకుంటూనే ఉన్నాను ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. Of course, it is a big casualty. ఏ మాత్రం కాదు, ఇది టైం బాంబులో ఒక భాగం. ఈ విమాన ప్రమాదం ఏదో దుర్మార్గుల కుట్ర వల్ల జరిగిందని నా అనుమానం. ఉండొచ్చు. ఏమిటండి షూర్? బాబు ఏడుస్తా అమ్మా ఇక్కడే ఉందిరా, పడుకో బాబు పడుకో. Thank you.
ఏమిటిది? ఎలా జరిగింది? ఎలా జరగడం ఏమిటండి? మన కొంప మునిగిపోయింది. మా అన్నయ్య వదిన వాళ్ళకి ఏం అపకారం చేశారండి? అమ్మా, డాక్టర్ గారు. బాబా, అన్నయ్య, 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 చేతులు కదులుతున్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆయన కదులుతున్నాడు చూడండి. అన్నయ్య, అన్నయ్య, త్వరగా చూడండి బాబు. బాబా ఇలా చూడు. అన్నయ్య, అన్నయ్య, కొంచెం డిస్టర్బ్ చేయకండి. అదేమిటండి? మాకు కొన్ని వివరాలు కావాలి. వారు ఏమైనా చెప్తారేమో తెలుసుకోనివ్వండి. చెప్పు బాబా. ఇది జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు బాబు? పైనుంచి వాడు ఆ గదిలోంచి నేను వచ్చేటోడికి అంతా అయిపోయింది. డాక్టర్ గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేనా? ఏదండి, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ వార్త వినగానే గుండె ఆగినంత పని అయింది. దాంతో వెంటనే బయలుదేరి వచ్చాను. అంతే, వెంటనే బయలుదేరి వచ్చాను. కరుణ, అమ్మా కరుణ. డాక్టర్ గారు, ఎలా ఉంది? ఈ ఘోరం చూసి మెంటల్ షాక్ తినది. ఇవన్నీ వెంటనే హాస్పిటల్ పంపించండి. తలకు సంబంధించినంత వరకు ఏ గాయము లేదు, కానీ ఇప్పట్లో స్పృహ రావడం కష్టం. కొంతకాలం హాస్పిటల్లో ఉండాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు బాబు. అక్కడికి ఒక పిల్ల మిగిలింది. మన భయం ఏం లేదండి. ఇక ఈమెను ఒంటరిగా ఉంచడం మంచిది. సిస్టర్, ఇక మీరు వెళ్ళండి. అమ్మాయి గారికి విశ్రాంతి కావాలి. ఇదేం రూల్స్ అండి? అమ్మాయిని సరిపెట్టి నేను ఇక్కడే ఉందామనుకుంటాను. ఉషి ఉషి అంటూనే నా నోరు ముచ్చి ఇంత దూరం తీసుకొచ్చా. అన్నం మీద అరగని వాళ్ళని పట్టుకుని అన్నగారు, అన్యాయంగా అమాయకుల్ని, పసిబిడ్డల్ని హత్య చేసిన ఆ నీచుల్ని పట్టడం మీరు, మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కృషి చేయాలి. సైంటిస్ట్ గా నా సహకారం ఏమన్నా కావాల్సింది తప్పకుండా చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కమిషనర్ గారు. నా అనుభవంలో ఇంతవరకు ఎన్నడూ ఇలా జరగడం చూడలేదు. మీ బంధువులు హత్యలు జరిగిన సమయంలో వాళ్ళ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి ఉంది. విచారించవలసిన విషయం. అందుకే చాలా బాధపడుతున్నాం సుందర్. బాధపడటానికి హృదయం ఉండాలి. హృదయం ఉన్నవాళ్ళు ఈ పని చేయలే. అంటే రక్త ప్రసారం ఆగిపోయినప్పుడే హత్య చేయబడ్డారని డాక్టర్ రిపోర్ట్. కావచ్చు, వేగన్ను ఉపయోగించినప్పుడే రక్త ప్రసారం ఆగిపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకున్న వాడివి. ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందో అర్థం చేసుకోలేవా సుందరం? ఎందుకు జరిగింది? నీకు కోసం మిస్టర్ సుదర్శన్. ఆవేశం కాదు సుందరం, ఇప్పుడు కావలసింది ఆలోచన. నువ్వు రోజీ పైనుంచి దిగడం వాళ్ళు చూశారు. వాళ్ళ మీ బంధువులు, మీ నాన్న పోలీస్ కమిషనర్. పాయింట్ ఏమిటంటే ఏ క్షణమైనా నిజం బయటపడవచ్చు. ఆ తర్వాత ముందు నీకు ముప్ప తప్పదు. బాగా చెప్పావు సుందరం, అంతా నీ మంచికే జరిగింది. బంధు మమకారం కదూ సుందరాన్ని అంతవరకు ఆలోచించనేలా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు, చాలా సంతోషం. సుందరం, మనసులు మెత్తనైతే మనుషులు చిత్తవుతారయ్యా, అంతా మర్చిపో. జరగబోయేది ఆలోచించు, ఆలోచించింది సాధించు, సంపాదించింది అనుభవించు. మీ సుందరం అమెరికా వెళ్ళి వచ్చాడట. సైన్స్ లో ఏదో పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళాడు. ప్రయోజకుడై వస్తూ
బోలెడంత డబ్బు సంపాదించుకొచ్చాడు. అమెరికా పంపటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు కదా. మాదేముంది బాబు, డబ్బు సహాయం అంతా సుదర్శనం గారు వారి స్నేహితులు చేశారు. అలాగా వస్తారండి. వస్తారా? అదేమిటి బాబు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు, కూర్చోండి. ఈలోగా వారు కూడా వస్తారు. ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, ఆ ఫోటో ఎవరిదా అని చూస్తున్నారు. మా పెద్దబాబు. మీ పెద్దబాబు అంటే? నా మొదటి భార్య సంతానం. వాడి భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నా, కానీ చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడే గనక ముందు ఉంటే ఉండకేమవుతాడండి? దగ్గరలేడుగా. అదేమిటండి కోసం? మీ హృదయం ఇంతగా కలవరిస్తున్నప్పుడు అతను మాత్రం మీకు దూరంగా ఉంటాడా? ఉండగలడా? అది ఒట్టి భ్రమ. మళ్ళీ మొదలుపెట్టారు. ఇదిగో ఇది వరుస దూరపు కొండాలలోని పని. ఎంతో గొప్పవాడైన సుందరం ఎదురుగా ఉన్నా ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళ పెద్ద పని దలుచుకుంటే చాలు, ఆవేదనలో పడిపోతారు. ఎంతైనా కన్నబిడ్డ కదమ్మా. ఆ జ్ఞానం వాడికి ఉండొద్దుటండి. అలా తెలిసిన వాడికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? రే ఇస్తాము కాఫీ బాబు. మీరు మీరు తీసుకోండి. నేను ఇప్పుడే ఆఫీస్లో తీసుకొచ్చాను. మిస్టర్ అగ్ని, ఆచూకీ అని తెలిసిందా? తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు? మొన్న మన విమానం కూలిన చోట పరిశీలించగా టైం బాంబులో ఒక భాగం దొరికింది. పోలీస్ కమిషనర్ గారు తమ బంధువులు పారాచూట్లో దిగిన వాళ్ళను కూడా చూశామని చెప్పారు. ఆ ఆధారాలను బట్టి మనం ఇక్కడ పరిశీలించగా మనకి ఈ జుట్టు హెయిర్ క్లిప్ దొరికాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ గొడుగుల్లో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆడదై ఉండాలి. ఏమంటారు? అంతేకాదు, పోలీస్ కమిషనర్ గారింట్లో జరిగిన హత్యలకు వీళ్లకు ఏదో సంబంధం ఉండవచ్చు. ఆ విషయం తేలాలి అంటే ముందు కరుణకు స్పృహ రావాలి. అంతవరకు మనం పొంచి ఉండాలి. ఇప్పుడు నాన్నకడితే పాపం ఎదురైనట్టు అయింది. ఏమండి, నా మాట విని మీరు ఉద్యోగం మానేయండి. నచ్చుకుంటే బస్ సాగు తినచ్చు. చాలేదు, ఒకటే స్వద. అది కాదండి, ఎవరో మన మీద కన్నేసి కూర్చున్నారు. వాళ్ళు ఇవ్వాలకపోతే రేపైనా మన్ను కూడా పట్టణ పెట్టుకుంటారు. ఇంటికి వస్తే ఒక క్షణం ప్రశాంతంగా ఉండదు. చిచ్చి, ఓటికుండలా వాగుతున్నానంటారు. అంతేనండి, అనుభవిస్తే కానీ తెలిసిరాదు. వీరు ఖాన్ బహదూర్ మహమ్మద్ కరీం అబ్దుల్లా ఖాన్ గారని. అస్సలాము అలైకుం. రామ్ రామ్. వీరు కుటుంబంతో మక్కా పెడుతున్నారు. ఈ వస్తువులకి తీసుకుని 10,000 అంకియే. ఎవరు చేశారు ఈ పని? పడిపోయినవాడమ్మా.
ఫోర్ 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 ట్వంటీ వెంటనే వెళ్ళండి. ఆ గుమ్మం దగ్గర ఎదురుపడ్డాడే అతను పట్టుకోండి. మలిసిపోతే పోయాడు, హీనపెట్టు డబ్బు కూడా పోయింది. మీరు బ్రతికే ఉండారా? బతికే ఉండా, డబ్బు అంతా పోయింది. ఎవరు చెడ్జీ, ఏం జరిగింది? ఏం జరిగింది, రెండు మనుషులు డబ్బు అడిగాం, నాణ్యం చూశాం, డబ్బు ఇయ్యపోయినాం. ఏమో చేశా, అంతా చీకటి, డబ్బు పోయింది, అంతా పోయింది. అది సరే కానీ షెడ్జీ, అదేమిటి పెట్లో లైట్లు వెలుగుతున్నాయి రెండు? సార్ దొంగ దొరికావు సార్, దొరికా. ఎలా? ఇందులో సార్ ఉప్ప పెట్టెలో కెమెరా ఇరికిపించాం. మనము లేకుండా ఈ మీట నొక్కకుండా ఎవరైనా తలుపు తీశా, ఆయన వెళ్ళి అందులో పడతా సార్. పడతా అంటే ఫోటో అమ్మాజీ ఫోటో. ఏది ఏది? ఇదిగో సార్, ఇదిగో దొంగ దొరికా సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా. ఒక్కసారి ఒక్కసారి చూడవే పిల్ల, ఒక్కసారి చూడమ్మే, ఒకసారి చూశావంటే జిల్లు జిల్లైపోతానే. మనసిచ్చానే పరాయి వాడంటావా, బడిగాపులు పడుతూ ఉంటే చెలగాటలాడేవా. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా. తనవాడు తత్తర పడితే తలుపెట్లా ముయ్యొచ్చా, చిన్నవాడి తీయని గుండే గాయాలు చేయొచ్చా. ఒక్కసారి ఒక్కసారి చూడవే పిల్ల, ఒక్కసారి చూడమ్మీ, ఒకసారి చూశావంటే జిల్లు జిల్లైపోతానే. వన్నెలు ఉంటే ముత్తాబు ఎందుకమ్మీ, సరే గాని ఎంతసేపు, సరే గాని ఎంతసేపు. ఒక్కసారి నవ్వాలమ్మీ, ఒక్కసారి నవ్వాలి, మొక నవ్వు నవ్వంటే జిల్లు జిల్లైపోతాను. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా. అమ్మా మా బాబు వచ్చినాడు, మా బాబు వచ్చాడండి. అమ్మా ఎప్పుడు అమ్మా నడుపమ్మా, అమ్మా వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఎవరమ్మా వెళ్ళిపో అన్నా, పోలీసు పోయి ఇంటికి దయ్యమా. ఒత్తిట్టుకుని నా జుట్టు వెళ్ళిపోసుకుని
ఆ తర్వాత ఏమైందమ్మా? నీలో వచ్చుకుంటుంటే ఏది దెయ్యమే? నానో ఇంకా తొడేనా అన్నదియ్యా. ఆ పడంగా కూకోబెట్టి ఈ దుప్పటి తీసి నెత్తి మీద వేసి గట్టిగా పట్టుకొని పీక పిసుకేస్తుంటే నాను వెళ్ళిపో 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 ఏటమ్మా వెళ్ళిపోనారా? వెళ్ళిపోలేదయ్యా. అసలమ్మా నువ్వు పోలీసు పోల ఇల్లంటే దెయ్యం వచ్చేదే కాదు. ఈ మాట నేను మక్కలు ఎరగొడేస్తాను. ఉంటా రానే రాదయ్యా. పెసరట్టు పడపట్టు పెసరట్లు అల్లం ముక్కలు ఉల్లిపాయలు ఆత్మారావుడు గిజగిజలాడిపోతున్నాడు. అడిగి తీసుకొస్తా నాయన అంత తొందర ఎందుకు? పొరపాటు అయింది బాబు. పర్వాలేదు ఇలా నకసిగా పడేస్తూ మంట బాబు. అబ్బా బాబు పంపిణీ నన్ను అడగాల్సారా? అనుకో ఆ పై వరుసలో మూడోది దాడి ఇలా తీసుకురా. అమ్మా మందర స్వామి ఇదిగోండి నీకు కళ్ళు లేవా స్వామి? ఉండి నువ్వు చేసిన పని చంపారు స్వామి. ఇదిగోండి సీసాల మందు నీ కాళ్ళ చేతి మీద వేసుకో. అమ్మా 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 తెగిపోతుందే. తగ్గిపోయిందే అమ్మా ఎక్కాను గట్టు స్వామి. ఇక జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయనండి. ఆతృత అనర్థాలకు దారి తీస్తుందని ఇప్పుడైనా అర్థం చేసి. అర్థం ఏమిటి స్వామి? వర్షాలకి రోడ్ల మీద గండ్లు పడ్డట్టు పడతాను స్వామి. అసలు ఏం జరిగిందంటే ఆ విషయం నాకెందుకు? ఎదురుగా పోలీసు వారు మీరెవరో మహాత్ములా ఉన్నారు. మీరే కాపాడారు మిమ్మల్ని ఎవరాలి స్వామి? వారు కాదు కదా, ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. భయం లేదు. ఇతను చేసిన నేరం ఏమిటి నాయన? అది మాకు తెలుసు. మీకెలా తెలుసు అండి? చేసింది ఎవరు చూసింది నేనైతేను. కమిషనర్ గారి ఇంటికెళ్ళి డబ్బిస్తాను, సెట్ గారికి తీసుకొచ్చి ఇవ్వాలని వచ్చాను. ఆ ఇంట్లో నౌకరువా? ఒక నౌకర్ ఏంటండి, గుమస్తా మేనేజర్ అన్ని నేనేనండి. పైన అమ్మగారు రమ్మని పిలిచారు, ఈ రోజు కింద సెట్ గారిని ఎవరో హత్య చేసేశారు. ఆ దృశ్యం నువ్వు చూశావు, భయపడ్డావు, పోలీసులు పట్టుకుంటారని పారిపోయి వచ్చావు అంతేనా? అవునండి. అరే అంత చూసినట్టు చెప్పేస్తున్నారే, మర్చిపోయా. ఇదిగోనండి డబ్బు, ఇందులో ఒక్క నోటు కూడా దారిపోకుండా పట్టుకొచ్చాను. ఇంతకంటే నీకేమీ తెలియదండి? తెలియదండి. తెలిసిన్నవాడైతే ఇంత తెలివి తక్కువగా మీకు చిక్కడు బాబు. అమాయకులకు ఆపదలు, మోసగాళ్లకు మంచి లోక సహజం అయిపోయింది. ఇతను నేరస్తుడు కాడు. ఇతని వల్ల ఎవ్వరికీ చెడ్డ జరగదు. ఇతను నా దగ్గరే ఉంటాడు. స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నాం. ఈ సంవత్సరం ఒక పంజాబీ నర్తకితో మంచి డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. శ్రమ తీసుకుంటున్నట్టున్నారు. శ్రమే ఉందిలేండి, ఆది నుంచి ప్రజా. వస్తానండి, టైం అయింది. స్టేషన్కి వెళ్ళి పంజాబ్ డాన్సర్ను రిసీవ్ చేసుకోవాలి. ఆగ్నే గారితో కూడా మరీ మరీ చెప్పండి. రండి రండి, ఇదే కంపార్ట్మెంట్. నమస్కారం. నమస్తే. ప్రీతం గారు మీరేనండి? తుమ్ ఆప్ ప్రీతం గారు? జీ హా. నేను సుదర్శనం, డాన్స్ డాన్స్ సుదర్శనం. అచ్చా అచ్చా. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. డాక్టర్ గంగాధరం. హౌ డు యు డు? హౌ డు యు డు? లాయర్ బ్రహ్మయ్య. నమస్తే. మన ఇంటికి పోదారండి.
क्या मतलब? मन घर को पोदाव आव आवंडी आवंडी सामान लेने पटर रंडे జాగ్రత్త తీసుకుని రక్షణ కల్పించకపోతే అన్యాయంగా చచ్చిపోతాం. ఎలా ఉంది మన వాడి నాటకం? బ్రహ్మాండం.
ఇక ఈ రేగన్ విషయంలో పోలీసులు మనల్ని అనుమానించారు. అంటే నిరాఘాతంగా దీన్ని ప్రజల మీద మనం వాడొచ్చంటారు అనడం ఏమిటి? లోకాన్ని లూటీ చేయమంటారు. అది పాయింట్. ఏమండి ఆజ్ఞయ్య గారు? మీ అమ్మ ఇంట్లో ఉందండి. ఎందుకండి? పని ఉందండి. లేదే. లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? ఊరెళ్ళిందండి. ఓహో, ఊరెళ్ళిందా? ఐ సీ. అయినా మా అమ్మాయితో ఏం పని వచ్చిందండి మీకు? చెప్పాల్సింది ఏదో చెప్పి మరి పెడతాను. ఇదిగో అత్తగారు, మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్త కట్టి పెట్టుకోండి. అంటే ఆ చెప్పేది ఏదో సూటిగా చెప్పండి. దట్ మీన్స్ రైట్. చూడండి అత్తగారు, ఇవాళ మీ అమ్మాయి సుదర్శన గారి పార్టీలో తైతక్కలాడిందండి. తైత డ్యాన్స్. ఏమండి నవ్వులాటగా ఉందా? మీ అమ్మాయిని గురించి అబద్ధాలు చెప్పా అనుకుంటున్నారా? అబద్ధం కాక ఇంకేమిటండి మరి? మా అమ్మాయి చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు. ఎంతవరకు వచ్చింది మిస్టర్ సుందరం? ఇంకొంత టైం పట్టు. దాదాపు పూర్తి కావచ్చు. దీంతో మన ఆశయాలన్నీ పూర్తి కావాలి. అలాగే. ఆశ నిరాశ కామం కర్మం నలన్న పిండి కొట్టచ్చు కానీ ఇది నలగనంటుందా? అంటే స్వామి ఎంతవరకు వచ్చింది? అంతా కాదే స్వామి, కొంతవరకే వచ్చింది. మంచిది, ఈ కషాయాన్ని కూడా అందులో పోసి మర్దించు. అది కాదు స్వామి, ఇంకా మర్దిస్తే ఈ ద్రవం ఉపద్రవంగా మారుతుందేమో. కొద్ది క్షణాల్లో దాని నుండి ధూమోద్భవం అవుతుంది. అది గుర్తించి తక్షణం సూర్యకాంతిని సమ్మిళితం చే. అంటే అర్థం చేసు. చెప్తాం. ధూమం ధూమం ఒక సూర్యుడు కాంతి. అరే పొగ ధూమం, మరి సూర్యకాంతి? సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా? అబ్బాయి తలుపుదండి. ఏ మిస్టర్, మీ వేషాలు మన దగ్గర సాగు. ఈ తలుపు ఎందుకు తీశారు? మా ఇంట్లోకి దొంగతనంగా ఎందుకు వచ్చారు? ముందు దానికి సమాధానం చెప్పండి. ఏం లేదండి, ఏదో పాట వినిపిస్తుంటేను. వినడానికి వచ్చారు పాపం. మిస్టర్, మీ నాన్నగారు నేను మంచిదాన్ని కానని మా అమ్మతో అన్నారట. ఎవరు మంచో ఎవరు చెడ్డో ఇప్పుడే చూపిస్తాను ఆయనకి. ఆగ్నేయ గారు అంటే మా నాన్నగారు ఇంట్లో లేరండి. అలాగా అయితే ఆయన వచ్చే వరకు తమరు ఇక్కడే. ఇదిగో ఏమిటండి మీ దబాయింపు? దౌర్జన్యంగా నన్ను ఇక్కడ నిర్బంధిస్తారా? అవును, ఏం చేస్తారే? అవును, ఏం చేస్తాం, చేసేది ఏమీ లేదుగా. ప్లీజ్ దండం పెడతామండి, తలుపు తీయండి. మీరు తల్ల కిందలు తపస్సు చేసినా సరే
తీయనంటే తీయను. ఏమండాయ్ ప్లీజ్ తలుపు తీయండి తీయండి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ముందు తీగ లేకుంటే పందిరితో పని ఉందా? ముందు తీగ పని ఉందా? పునాదులే లేకుంటే భూమిని గోడ ఉంటుందా? పునాదులే లేకుంటే భూమిని గోడ ఉంటుందా? తరుణుల కళ లేకుంటే పురుషుల పని గోవిందా? తరుణుల సలు లేకుంటే పురుషుల పని గోవిందా? గోవిందా గోవిందా. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, యువకుల సంగతి మీ తల బిరుసుల సంగతి. ఎవరికి తెలియ ఏం చేస్తున్నావా? మీ అమ్మాయి ఎవరుందో తెలుసా? మా అమ్మాయి చిన్న పిల్ల, అసలేమీ తెలియదు అంటుంది. నువ్వేమో ఇట్లా మా అబ్బాయిని చెడగొడుతున్నా? ఎవరు చెడగొడుతున్నారో ఒక్క నిమిషం ముందు వచ్చేదే చూపించుండేదాన్ని. అసలు మీ అబ్బాయి మా ఇంట్లోకి దొంగతనంగా రావాల్సిన అవసరం ఏంటండి? మీరే మీ అబ్బాయిని పంపించి నన్ను పట్టించాలని చూస్తున్నారా? నేను అబ్బాయిని పంపించి నిన్ను పట్టించాలని చూస్తున్నారా? వాడు ఇంటికి వచ్చారా? అవును. ఐ సీ, నేను కలుపుతానమ్మా నీ బెళ్ళు. నేను లేకుండా చూస్తున్నా చేసిన పని గట్టిగా బుద్ధి చెప్పండి. ఓ ఎస్, ఐ డూ, డోంట్ వర్రీ, నేను చూస్తాను కానీ వెళ్ళమ్మ వెళ్ళు. మై సన్ రాస్కల్. అయింది 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 గారు పెళ్ళి. పోతుంది పోతూనే ఉంది. ఎలాగైనా దాన్ని పట్టుకో అంజీ. పట్టుకో. ఏదైనా బరువు పెట్టు దాని మీద.
ఉపయోగం ప్రత్యక్షంగా చూశావుగా అమ్మ మన ప్రాచీరులు విమానయానం చేసినట్టు మన పురాణాల్లో ఉంది ఆ ప్రక్రియలో సహస్రాంశమే ఈ ప్రయోగం తల్లి అయితే ఈ ప్రయోగంలో మీ ఉద్దేశం సదుద్దేశమే నాయన ఇది ఒక్కటే కాదు ఇంకా కొన్ని ప్రయత్నిస్తున్నా ఇవి మానవ కళ్యాణం కోసం సద్వినియోగం కావాలనే నా తాపత్రయం బాబు అందుకు పరికరాలుగా మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాయన ఒకనాడు వీటితో దుష్టశక్తులను నరికట్టి మంచిని పెంచాలని ఆశించాను కానీ అంధుండయ్యాను నా ఆశయం మీ ద్వారా నెరవేరితే తప్పకుండా భగవత్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను మీ ఆశయానికి అనుగుణ్యంగానే దీన్ని ఉపయోగిస్తాం సంతోషం నాయన వారికి అంతకన్నా ఏం కావాలి ఎఫర్ట్ ఇస్ వెరీ గుడ్ ఇట్ వర్కింగ్ నైస్ స్టేషన్ ఎవడి ఎంత మంచి తెచ్చావు నీ బాబు సొమ్మ అంతా పోయినట్టు గురువు గారు జాలన్నారండి అంతకంటే జాస్తి అయితే నేను ఎగిరిపోతానట నామే ఎగిరి నేను ఎగురుతాను వెళ్ళిను పట్టుకోండి ముసలమ్మ గారు అయ్యో నాకు భయంగా ఉందండి పడిచే గారు నేను కూడా ఎగిరిపోతాను అభిప్రాయం అదేం భయం అక్కర్లేదు మీ అమ్మడు మేము వస్తాం కారుతో ఎగురుకుంటూ ఇంకెందుకండి భయం అయ్య గారు దట్టంగా ఉన్నారు ఎందుకు ఎగిరితే కిందకి లాగడానికి అబ్బే కాదు కాదు మీకు వెరీ గుడ్ ప్రయత్నం చేయం కావాలి లేడా తాతగారు గిన్నె అమ్మగారు తమ దగ్గరే ఉంటుంది నువ్వు కూడా నా కారుతో పాటు పైకి వెళ్తారా ఏది స్విచ్ థ్యాంక్ యూ పక్క రండి ఎందుకన్నా మంచి పక్క రండి రెడీ గుడికి చెప్తాం పిల్లకు మేలు చూడు పనిచేస్తా ఉంది పైకి లేచిందా మరేమనుకున్నావు ద్రాక్ష పళ్ళే మింగావు అంటే ఏముంది మమ్మల్ని మింగలేదు కదా అని మిమ్మల్ని ఇద్దరిని మింగితే ఆ రోజు చోటు ఎలా తెలుస్తుందండి ఏమో ఆమె చేతిలో ఉండే పర్సు నాది బహుశా ఇవ్వడానికి వచ్చి ఉంటుంది సుదర్శన్ గారు ఇలా బయట వాళ్ళకి మన రహస్య ప్రదేశం తెలిస్తే ఎలా పొరపాటు అయిపోయింది ఇప్పుడే పంపించేస్తా నేనేం చెప్పడానికి వీల్లేదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అను కలుపుతాను హలో ప్రీతం మే ఆప్కే లియే ఢూండ్ రహీ థీ ఏ పర్స్ ఓ
మీకు చాలా శ్రమించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. మిస్టర్ సుదర్శన్, ఆప్ నన్ను వహా అకేలి చోడ్కే వచ్చేసినా. ఓ బహుత్ బహుత్ సారీ ప్రీతా. మే అందర్ ఆసక్తి హూ. ఎందుకు, మన నైట్ క్లబ్ లోనే కలుసుకుందాం. గుడ్ బాయ్. బాయ్ 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 బాయ్. పోలీస్ హెడ్ క్వార్టర్స్. అనుమానితులు ఆచూకీ దొరికింది. పోలీస్ సిబ్బందిని వెంటనే గోల్కొండ దగ్గర పంపించండి. ఎస్ ప్లీజ్. ఎస్ థ్యాంక్ యూ. కంట్రోల్ X302 స్పీకింగ్. ఎస్ ప్లీజ్. గోల్కొండ ఖిల్లా దగ్గరికి మన సిబ్బందిని వెంటనే పంపించండి. ఎస్ ప్లీజ్. ఆరంభ పోలీస్. మీరు ఇలా వచ్చారేమండి? అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారండి? చిన్న పిల్ల కదండి, ప్రేమ పిచ్చలో పడి దుర్మార్గానికి దారి తీస్తున్నారు అంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతోంది అంటారు. ఏమంటారు? డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తులు పట్టుబడే టైం వచ్చింది అంటారు. అవునవును, వచ్చిందనే అంటాను. వస్తా ఉంది, అందాక మీరు వెయిట్ చేయండి అంటారు. అదే వస్తుంది, వెయిట్ చేయండి నేను అంటాను. అదే అదే నేను అంటున్నా. వచ్చింది. పోలీసులకు పట్టించేదాకా నేను పట్టు ఏమండి? మీకు వార్త పంపించింది నేను. ఇతను కాదండి, వార్త పంపించింది నేను. ఈమె ఏమిటిది? ఇతరు ఈమె అసలు ఏం జరిగింది? కనిపించట్లేదండి. పంజాబీ డాన్సర్ వేషం వేసి ఆ దొంగలతో చేతులు కలిపి. కాదండి, మరి ఇతనే ఒక అమ్మాయితో పైన అద్దాల గదిలో. అద్దాల గది? నేను చూసిస్తాను. చూడండి. అద్దాలు లేవు, గది లేదు. మీదంతా మోసం. మీ ఇద్దరు తోడు దొంగలు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలతో మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే ప్రభుత్వం సహించి ఊరుకోదు. నిజం చెప్పండి, మీరెవరు? ఈయన ఆజ్ఞయ్య గారి కొడుకండి. ఈమె లత గారి కూతురు. నిన్ను గురించి అడిగితే అమ్మాయి సంగతి చెప్తావే, అతని గురించి కాదు. నీ విషయం చెప్పు. ఎవరు నువ్వు? మీరంతా కొంచెంసేపు బయటకు వెళ్ళండి. మూవ్ ఫార్వర్డ్. నువ్వు వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరన్నారివి కన్నులని, ఎవరన్నారివి కన్నులని, అరదే మధువలికే గిన్నెలవి. ఎవరన్నారివి బుగ్గలని, ఎవరన్నారివి బుగ్గలని, ఎర్రని రోజా మొగ్గలవి. ఎవరన్నారివి కన్నులని.
అది నన్ను బంధించదనన్నది ఎవరన్నారివి కన్నులని అరరే మధువలికే గిన్నెలవి ఎవరన్నారివి బుగ్గలని ఓ ఎర్రని రోలవి చల్లగ పిడుగులు రూవకు ఎవరన్నారివి కన్నులని అరదే మధువలికే గిన్నెలవి ఎవరన్నారివి బుగ్గలని ఓ ఎర్రని రోజా మొగ్గలవి తడబడి పోతున్నందుకు నన్ను మరెందుకు నువ్వు మైకములో ఉన్నందుకు ఎవరన్న మధువలికే గిన్నెలవి ఎవరన్నారివి బుగ్గలని ఎర్రని రోజా మొగ్గలవి ఇన్నాళ్లకు మనం ఒకళ్ళొక్కళ్ళు అర్థం చేసుకున్నాం. అంతేకాదు మనం వెతికే వ్యక్తుల దారి తెలుసుకునే మార్గం కూడా సాధించు. ఏమిటది? ఎవరిది? నేను పంజాబీ డాన్సర్ గా డాన్స్ చేస్తుంటే ఈ క్లిప్ పెట్టుకునే ఈ అమ్మాయి అక్కడ కనిపించింది. అయితే అప్పుడు పారాచూట్ లో దిగుంటుందని అనుమానిస్తున్న అమ్మాయి కూడా ఈమెనేమో? అవును, ఈ అమ్మాయి ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. అలాగే, నేను వెంటనే తెలుసుకుంటాను. నాయా
PC 204 follow. Good night, sir. మా అమ్మాయి నా కూతురు సార్. ఓ సి, అయితే నీతో ఒక విషయం మాట్లాడు. ఇది ప్రభుత్వం వారికి సంబంధించిన పని, అతి రహస్యంగా ఉంచాలి. ప్రభుత్వం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను సార్. నాకు గుండెలో పెట్టుకుంటాను సార్. దట్స్ గుడ్. మీ అమ్మాయిని నా మాట కాదని మీ పొరపాటు నిజం అనుకుంటే నేను బాధ్యురాలు కాను. అంటే నువ్వు అక్కడ లేనంటావు? అవును. రోజి, నిన్ను నా రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. మీరు 10 కళ్ళతో చూసినా నా సమాధానం అనుకు.
ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్నాం. వస్తువును చూసిన వెంటనే గుర్తించగలరు అనుకున్నాను. ఆయన వాళ్ళను కాదని కాని వాళ్ళు అవునని స్థితిలో ఉంటారని నేను ఊహించలేకపోయాను. జరిగిన దాన్ని మర్చి అందరితో తిరిగి అంత నీచురాలని అనుకున్నారా? లేక బొళ్ళు మర్చి అన్యులతో సరస్సల్లాపలాడే చాటలు అనుకున్నారా? మీలా రోజీని ఎరుడ్రోమ్ లో అరెస్ట్ చేశారు. రోజీనా? ఇంతవరకు ఒకరికే మతిపోయింది అనుకున్నా, ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు పిచ్చివాళ్ళు. అరే రోజీ ఇక్కడే ఉందే? అంతా మాయగా ఉంది. మాయ కాదు ఇంద్రజాల్. ఆనాడు విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాననుకున్న నా పాస్పోర్ట్ ఈనాడు క్లబ్ లో నా కళ్ళ ముందు ప్రత్యక్షం. ఎంతో కాలం ఇక మన ఆటలు సాగు. అంతా ప్రభుత్వం కనిపెట్టి సైన్స్ అభివృద్ధి పరుచుకోవాలనుకున్న నా ఆశ మానవ నాశనానికి కారణమై ఎన్నో కలలు కన్న నా కళ్ళు తెరవకుండానే చీకట్లో చితికిపోయి ఆశ వెలుగు అన్నీ దూరమయ్యాయి. ఎటు చూసినా అంధకారమే. సుందరం, ఆందోళన మానవుణ్ణి అంధుణ్ణి చేస్తుంది. నీ స్థితి కూడా అలాగే ఉంది. అపాయాన్ని గుర్తించిన నువ్వు ఇంకా ఎందుకు అశ్రద్ధ చేస్తుంది? అదృశ్యకరణి ఏమైంది? అది వెంటనే సాధిస్తి మనందరం నిర్భయంగా బయటపడచ్చు. వెళ్ళు, నిద్రాహారాలు మాని ఆ పని పూర్తి చేయి. వెళ్ళు సుందరం, వెళ్ళు. కనిపెట్టుండు. హలో మాధవి, అవర్ అటెంప్ట్ ఇస్ సక్సెస్ఫుల్. క్వైట్ సక్సెస్ఫుల్. ఏం లేదు, నువ్వు ఇచ్చిన ఫోటో సహాయంతో PC 204 కూతురు అప్పలమ్మకు అదే వేషం వేశాను. కానీ సుదర్శన గారి మాటల వల్ల తేలింది ఏమిటంటే అసలు వ్యక్తి ఇంకా బ్రతికే ఉందని. అంటే పారాచూట్లో దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ రోజీ అన్నమాట. మరి రెండో వ్యక్తి ఎవరా అని? అదే నే తెలుసుకున్నా. విశిక్ ఎవరు మాధవి చెప్పు. కమిషనర్ గారి అబ్బాయి సుందరం. మాధవి, నీ ఊహ నిజం కాకపోవచ్చు, కానీ అతను ప్రమాదం జరిగిన విమానంలోనే వచ్చాడు. దానికి ఆధారం ఇది. ఇప్పటికైనా నమ్ముతారా? సుదర్శన ముఠాకి సుందరానికి సంబంధం ఉంది. వాళ్ళ ధనంతోనే అతను అమెరికా వెళ్ళాడు, మారణాయుధాన్ని తెచ్చాడు, ఈ నేరాలన్నిటికీ కారకుడయ్యాడు. కానీ దీంట్లో చరణచిత్రాలనుంది. ఆ అనుమానం తీసుకోవడానికి క్లబ్లో ఈ పాస్పోర్టు అతని కాళ్ళ ముందు విసిరాను. చూసి కంగారు పడి నిమిషం నిలవలేక పారిపోయాడు. ఏమీ తెలియని వాడికి ఆ భయం దేనికి? ఇప్పటికైనా ఈ నిజాన్ని నమ్ముతారా? కాదనలేను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేరస్తు రాజుకి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలుసు. ఎవరు? ఎవరా? విమాన ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ వాళ్ళు. అందులో ముఖ్యుడు ఒక సైంటిస్ట్. కాదు, వాడు సైంటిస్ట్ కాదు, నరరూప రాక్షసుడు, విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగించిన కిరాతుడు, నా ఇంట్లో నా ఆత్మబంధువుల్ని పట్టున పెట్టుకున్న హంతకుడు. చెప్పండి మిస్టర్ అగ్రి, వాడు ఎవడో చెప్పండి. వెంటనే పట్టి ఉరికంబాన్ని తిగిద్దాం. చెప్పండి. అవును, మీ సుందరం సైన్స్ పిచ్చిలో పడి తన సర్వస్వాన్ని మరచి దుష్టులైన సుదర్శన ముఠాతో చేతులు కలిపాడు. వాళ్ల ధనానికి దాసుడి, చెయ్యరాని కోరాలు నేరాలు ఎన్నో చేశాడు. అమెరికా ప్రయాణం సాగుతూ ఒక మారణాయుధం తెస్తూ విమానాన్ని విధ్వంసం చేశాడు. అది చూచి తనని గుర్తించారని మీ ఆప్తుల్ని హత్య చేసి మీకు మీ ఉద్యోగ ధర్మానికి తీరని ఎంత ఘోరం చేశావు, ఎంత పాపాన్ని కొడిగెట్టావురా. బ్రతికుండగానే చంపుతావా సుందరం? నా పరువు ప్రతిష్టల్ని వంశమర్యాదల్ని సర్వనాశనం చేస్తావా? నేను సుందరాన్ని కాదురా అన్నా, నందన్ రావు మీ పెద్ద బాపుంది అన్నా.
ఈ పెద్ద బాబు నిన్న బాబా ఎంత వాడబగ్యావు బాబు, ఇంతకాలం నా కళ్ళ ముందే మెసుడుతూ ఎందుకు రహస్యంగా దాగున్నా? నాతో నిజం ఎందుకు చెప్పలేదు? నేను ఏం పాపకి పరిశోధనలో పేరు తెచ్చుకుని ప్రభుత్వ దృష్టిలో తండ్రి అంతటి వాడిని అనిపించుకుని నేను నిలబడాలనుకున్నాను. నా కృషి, నా దీక్ష, నా శ్రమ ఆఖరికి తమ్ముడిని నేరస్తుడిగా నిలబడితే ఎరుకోలేదు నాన్న. వంశ గౌరవాన్ని, నీ ప్రతిష్టను నాశనం చేస్తుంది అనుకోలేదు నాన్న. బాధపడకు బాబు, బాధపడకు. ధర్మ నిర్వహణలో తండ్రిని మించిన బిడ్డ అనిపించుకో. మాసిపోతుందనుకున్న మన వంశ మర్యాదను కాపాడు. నేర పరిశోధనలో మమకారాలకు చోటు ఇవ్వకు. బాబు, నువ్వు పూర్తి విజయాన్ని సాధించే వరకు మన బాంధవ్యాన్ని బయటపెట్టకు. అలాగే నాన్న. పాపు, ఇంత పెద్ద సిఐడి గారు క్షణంలో ఎంత కంగారు పడిపోయారు? అలా ఉన్నారే, నాకే బాగానే ఉన్నానే. బాగుండడం అంటే బలవంతా నవ్వడం కాదు. అదిగో ఆ నవ్వులోనే తెలుస్తోంది ఎందుకు అలా ఉన్నారు. అబ్బే ఏం లేదన్నా, నా మనస్సు ఇంత బాగున్నప్పుడు మీ మనస్సు ఎందుకు బాగలేదు? మన ఇద్దరు మధ్య పొత్తు కుదరదని చెప్పడమేనా ఇది? అది కాదు మాధవి. మరి కారణం ఏమిటి? ఏమీ లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదలే. ముందు టిఫిన్ తీసుకోండి. మాధవి, నీకే చెప్పేది, నన్ను విసిగించకు, నన్ను విడిచిపెట్టాడు. టిఫిన్ తీసుకోమంటుంటే వద్దంటుంటే తీసుకోమంటే
తీసుకోండి, నా మాట వినండి. ఎదుటి వారి హృదయాల్ని అర్థం చేసుకుని అద్దం లాంటి మనసు ఉండాలమ్మా. ఒకరి వినోదం కోసం మరొకరిని విసిగించడం మంచిది కాదమ్మా. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను అన్న? అన్న అవునాయన, అమ్మాయి ఆవేశంలో రహస్యం బయట పెట్టింది. మాధవి నా బిడ్డ, అంతరాల్లో అగ్నిగుండాలున్నా ఇంతకాలం దాచగలిగాం. అలాగే నీ మనసులో ఏం బాధ కాబట్టం ఎవరికి? అవునా, తప్పు నాదే. కాదండి, నేనే పొరపడబడ్డానేమో. పర్వాలేదు, ఇప్పటికైనా తెలుసుకున్నారు, సంతోషం. పట్టకుండానే చూచావా బుగ్గలు ఎలా ఇరుపిక్కాయో? ఇదొక్కటే తక్కువ అయితే కానీ హౌ స్వీట్ అండ్ మెలోడియస్. ఎక్కడికి? అలా 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 గంధర్వ లోకానికి. షాయర్ అది అదా. ఓహో
ఎగురుతున్నది యౌవనము సొగసులకిను జీవనము కళలు పిలిచే కనులు ఇంట్లోనే దొంగలుండగా దొంగ ఎవరండి ఎక్కడండి ఎవరిని గురించి మీరు అంటున్నది ఎవడి మీద ఆశలు పెట్టుకుని మురిసిపోయావు ఎవడు మన వంశాన్ని ఉద్ధరిస్తాడని ఎంతకాలం కలలు కన్నావు ఆ భ్రష్టుడు అంటే అంటేనా అమెరికా నుంచి తిరిగి వచ్చిన సుందరం సుందరం కాడు మన సుందరం రాక్షసుడైపోయాడు వాడు నేర్చిన విద్య దురాశ మరణ హోమాలకు దారితీసింది దాని ఫలితంగానే మీ అన్నయ్య కుటుంబం నాశనమైంది విజ్ఞానం అజ్ఞాని చేతుల్లో ఉంటే మనుషు ప్రపంచమే సర్వనాశనం అవుతుంది వాడి అంతు తెలుసుకో ఇప్పుడు మీరు వాడిని ఏం చేయబోతున్నారు పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్తాను అయితే వాణ్ణి భగవంతుడు కూడా కాపాడు అయ్యో సుందరం వచ్చింది అయిపోయింది పూర్తి అయిపోయింది కావటానికి మందు తయారైంది కానీ దానికి మళ్ళీ రూపం రావటానికి ఇంకా మందు తయారు కాలేదు అనుకున్న గడువు ఇప్పటికే మించిపోయింది సుందరం ప్రభుత్వం కన్ను మన మీద పడిందని బాగా తెలుసు గంటల్లోగా విలుగుడు కనిపెట్టకపోతే మన పని డేంజర్ అవును అతి త్వరలో సాధిస్తాం థ్యాంక్ యూ మిస్టర్ సుందరం రోజీ ఇప్పుడు నువ్వు కనిపెట్టిన అదృశ్యకరణి వాళ్ళ ముగ్గురికి దక్కకూడదు అంటే ఫారిన్ వెళ్ళి సాధించింది నువ్వు నీ ప్రాణాలు కాపాడింది నేను దాన్ని సొంతం చేసుకుని కోట్లు రోజీ ఎవళ్ళ దురాశ వాళ్ళకి ఇచ్చాడు మళ్ళీ నేను మనిషిగా బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు ఏమిటి పిచ్చి మాట్లా నీకు తెలియదు రోజీ జీవితంలో ఏవేవో సాధించాలనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళ వల్ల పడ్డాను సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగా ఇప్పుడు తన్నుకుంటున్నాను నా ఆశలన్నీ వృధా రోజి వృధా నన్ను కాదనుకో నన్ను పరీక్షిస్తున్నావా సుందర కొట్టినా తిట్టినా నువ్వు కాక ఇంకెవ్వరు అప్పా కేవుడు సుందర్ ఈ మరొక సరస అప్పా సుందర్ అమ్మా సుందర్ ఎవరు రోజు నేను కొడుతున్నది ఎవరు దీనంతు కనుక్కుంటాను దెయ్యలా ఉంది సుందర్ రోజీ పోయింది దొంగ ముండ ఎవరు నువ్వు
నేనే బావా కరుణన్. కరుణ గొప్ప తీసి ఆ గ్లాసులో మందు తాగలేదు కదా. అవును బావా. ఎంత పని చేశావు కరుణ, అది అదృశ్యకరణి. దానికి ఇంకా విరుగుడు కనిపెట్టలేదు, నీకు మళ్ళీ రూపం తెప్పించలేదు. ఎక్కడున్నావు కరుణ, ఎక్కడున్నావు? ఇది బాబా, నీ పక్కనే ఉన్నాను. కరుణ అసలు ఎక్కడున్నావు బాబా? ఏం చెప్పమంటావు కరుణ? నేను దురాశకు లోనై దుర్మార్గుల చేతుల్లో చిక్కి ఎవరికీ ముఖం చూపించలేక ఇక్కడ మగ్గుతున్నాను కరుణ. సరే దానికే కానీ నువ్వు ఇక్కడి నుంచి తక్షణం బయటపడు. వెళ్ళిపో కరుణ, వెళ్ళిపో. నేను రాను, రాలేదు. నా వాళ్ళకెవరికీ నా ముఖం చూపించలేదు. నువ్వు వెళ్ళిపో కరుణ, నువ్వు తక్షణం వెళ్ళిపో కరుణ. వెళ్ళు, వెళ్ళు కరుణ. దొరికితేనే దొంగ. సుందరం ఇక్కడ. సుందరమా? వస్తాడు. ముందుకు రావద్దు. గుళ్ళు లెక్క పెట్టలేదా కమిషనర్ గారు? మీరు కూర్చున్నది మామూలు కుర్చీ కాదు. మీ మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు సుందరం కోసమే వచ్చారా? సుందరంతో పాటు సుదర్శనం, గంగాధరం, బ్రహ్మయ్యల కోసం కూడా వచ్చారు. వాళ్ళేం చేశారు? మంచి వాళ్ల వలె కనిపిస్తూ, స్నేహితుల వలె నటిస్తూ,
నన్ను మోసగించి ప్రభుత్వపు దృష్టిలో నన్ను ఒక నేరస్తునిగా చేశారు. వాళ్లను పట్టి ప్రభుత్వానికి అప్పగించి తీరతా. గంగాధరం గారు, స్టేట్ బ్యాంకు లూటి, పోలీస్ కమిషనర్ పరారి, ఈ రెండింటికి సంబంధం ఉందా? నేరస్తుల ముఠాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సైంటిస్ట్ కమిషనర్ కొడుకు సుందరమేని అనుమానం. మీరు నన్ను మనసారా ప్రేమిస్తున్నారా? నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అయితే రహస్యాలు దాచుకోవడం ప్రేమకు నిదర్శనం అంటారా? మాధవి, కయ్యాలతో ప్రారంభమైంది మన పరిచయం, తర్వాత హృదయాలే బియ్యం అందుకున్నాయి. అదంతా నిజమని మురిసిపోయాను. కానీ ప్రేమను మోసానికి, ఉద్యోగాన్ని ధనాశకు బలి చేస్తారని ఊహించుకోలేకపోయాను. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆ కమిషనర్కి మీకు సంబంధం ఏమిటి? ఆయన మంచితనమే దీనికి కారణం. అది ఆత్మవంచన కాదు. కాకపోతే కమిషనర్ వెళ్లే ముందు మీరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటి? అక్కర్లేదు, తెలుసుకున్నాను. మన అనురాగాలకు అడ్డుగోడకండి. ఆశయాలు ఆదర్శాలు నాశనం చేసి మిమ్మల్ని తన చేతిలో కీలిబొమ్మని చేసుకున్నాడా కమిషనర్? మాధవి, ఆయన ధర్మరాజు కాదు, యమధర్మరాజు. మాధవి, పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ పెద్ద ఆఫీసర్ అయి ఉండి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్న గోముఖ వ్యాఘ్రం. ఇష్ట స్నేహితులతో హంతకుడైన కొడుకు ఆధారంతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్న తేరిబూసని కలిసి ఆఖరికి నీతిగా ఉండే మిమ్మల్ని కూడా తన మంత్రాంగంలోకి లాక్కుని మారణ హోమానికి దారి తీస్తున్న నరరూప రాక్షసుడు. ఇదిప్పుడు ఎవరిని నరరూప రాక్షసుడు అన్నావు? ఆ పోలీస్ కమిషనర్ నా తండ్రి. ఇన్ని ఘోరాలకు నేరాలకు కారణపుత్రుడైనటువంటి ఆ సుందరం, ఆ సుందరుడు నా తమ్ముడు. మాట వీ నా తమ్ముడు. ఏమిటి మీరు అంటున్నది? ప్రేమానుబంధాలు, ఉద్యోగ ధర్మానికి ఎప్పుడు ప్రతిబద్ధకాలి, ఎప్పుడు ప్రతిబద్ధకాలి. గంగాధరం, సుదర్శన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెంటనే పోలీస్ బందోబస్తు పంపించండి. నేను సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. థ్యాంక్ యూ సార్. హలో, కమాన్ కమాన్. ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఈ సబ్ బంగ్లా ఆఫ్రికా హై? ఈ సబ్ బంగ్లా మాదే. సో నైస్, థ్యాంక్ యూ. అరే బాప్ రే, ఇత్నా పెద్ద బంగ్లా మే ఆప్ మీరు అకేలా? అకేలా కాబట్టే అప్పుడు కనిపించిన వాళ్ళు తిరిగి ఇంతవరకు కనిపించలేదని నా దిల్ ఆడిపోతూ ఉంది. బంగ్లా చూస్తారా? అయితే ఆవండి. ఇటు ఇటు. మా ఇల్లు చూడడానికి వచ్చారు కదా సిఐడి గారు, చూడండి బాగా చూడండి. చూస్తూ ఈ భూగృహంలో శాశ్వతంగా పడి ఉండండి. పంజాబీ డాన్సర్ అని నన్నే మోసం చేస్తావు. Thank you.
సుదర్శన వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చి గోల్కొండ దగ్గర భూగృహంలో బంధించారు. నువ్వు అక్కడే ఉన్నావా? అవును. మరి నువ్వక్క? నేను నీ దాడ కోసం పోలీసులు చేరి సిఐడిగా పనిచేస్తున్నాను. అలాగా అక్క, పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడే బందీ అయ్యారు. ఆయన మేనకోడలు కరుణ, ఆమె కూడా అక్కడే ఉందా అను? అవును. కరుణ తెలియక మందు తాగి అదృశ్యం అయిపోయింది. ఇక్కడంతా భయంగా ఉందక్క. నీకేం భయం లేదమ్మా, నేను వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి వస్తాను. మరి నాకు దారి కరుణ మిమ్మల్ని కలుసుకుంటుంది. సుదర్శన్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ఎలక్షన్ లో గెలిచాడంట, గుంపులు గుంపులుగా చేస్తున్నారు ఏదో పెద్ద ఊరేగింపు కోసం. ఏం వన్ మినిట్, చారక చారకు వచ్చి ఈ గుంపులో చేరాను అన్నట్టు మా అప్పలమ్మ ఏమైందో ఏమిటో. చెప్పులేందుకండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బలని నాకు ఈ విజయం లభించింది. మీ అందరికీ నా కృతజ్ఞత. మీ వంటి గొప్పవారు తప్ప అసలు ఈ పదవికి అర్హులు ఎవరున్నారో చెప్పండి. సుదర్శన గారికి మీ విజయానికి మురిసిపోయి అభిమానులందరూ బయట ఎదురు చూస్తున్నారు. పెడదామా? జోడు లేకుండా వస్తున్నారా? థ్యాంక్ యూ. కొత్త జోడు అయి ఉంటుంది. పదండి, బయట ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. Thank you.
మరి కనపచ్చవే దయ్యమేమో పల్లె వచ్చి పిచ్చాచి ఉంటుంది ఎవరికి పిచ్చాచి రండి అయ్యో నేను నువ్వా మరి కరుణం అయితే కనిపించ బాబు వచ్చావా సమయానికి వచ్చా నన్ను రక్షించాడు నాయన చెప్పిన నీకు నమ్మకం లేదు అత్తయ్య నేను కరుణనే మంచి నీళ్ళు అనుకుని వాళ్ళు తయారు చేసిన మందు తాగేశాను అంతే నాకు నేనే కనిపించడం లేదు అను ఇక్కడికి వెళ్ళమని ఆగ్నే మాధవ్ గారు వస్తారని చెప్పింది నేనే మాధవని మాధవ్ గారు మీరైనా అత్తయ్యతో చెప్పండి మామయ్య అక్కడ ఆపదల్లో ఉన్నారు బాబు మరే పర్వాలేదమ్మా ఏంటి ఆపర్దేటి రోజీ ఇక్కడ కూడా వచ్చావా ఇంకా ఎంతకాలం చేస్తా నీ మోసం ఊళ్ళమ్మో నన్ను సంపేసినాడు కరుణ ఈమె రోజీ కాదు రోజీలా ఉండే అప్పలమ్మ మా అప్పుల కుమారుండే ఎంత పొరపాటు జరిగిపోయింది ఏం అనుకోకు నాన్న నేను చెప్పింది ఈ కరుణ గురించి అర్థమైందమ్మా అంజీ కొంచెం మంచి నీళ్ళు తీసుకురా నాయన మిస్టర్ ప్రకాష్ హరియప్ మీరు త్వరగా వెళ్ళండి పోలీస్ బాగాన్ని తుపాకులతో సహా సిద్ధంగా ఉండమని చెప్పండి ఎస్ సార్ ఓకే పొరపాటు పడ్డానమ్మా మనం త్వరగా బయలుదేరా కరుణ నువ్వు ముందు పదమ్మా దారి చూపించు మనల్ని ఇద్దరిది కాదని మొత్తం అంతా తానే కాజేయాలనుకున్నాడు పాయింట్ ఏమైంది ఎదురు తిరిగింది చేతికి సంఖ్యలు పడ్డాయి ఈ కేసు సక్సెస్ కావాలంటే ఉన్న మొత్తం అంతా మనిద్దరికే మరొకరికి స్థానం లేదు లేదు ఇంకెవరికి లేదు లేదు మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి స్థానం లేదు అజీ పాయింట్ విన్నావా రోజీ ఏం జరిగిందో పూర్తిగా విన్నా సంఖ్యలు పడ్డా ఒకవేళ తిరిగి రావచ్చేమో సుదర్శనం గారు వస్తారని చెప్పలేదు చెప్పానుగా నూరేళ్ళ ఆయుష్ మీకు ఇలా జరగటం నిజంగా బాధగా ఉందా అందుకేనా అంత భయానకంగా నవ్వుతున్నారు బ్రహ్మయ్య గారు గుర్తు విచ్చిరితే గట్టిగా నవ్వుతున్నారు నిండా మునిగిన తర్వాత చలేమిటి కానీ ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు
Thank you.
అంతా నేనే తీసుకుంటానన్నావా అన్నాడు. దాని అర్థం ఇదే. అంతా నాకి మరెవ్వరికీ లేదు. Thank you.
చేస్తూ నాదే రూపం కూడా మారిపోయిందా? నువ్వు ఇక తప్పించుకోలేవు నాన్న. నా జీవితంలో సాధించాల్సింది ఇంకా పూర్తి కాదు. మీరు అడ్డుకోలేదు. చేసిన ఘోరాలు చాలు. ఇంకా ఎంతమందిని పొట్టని పెట్టుకుంటా? ఆఫీసు మారి నా పని పూర్తయ్యే వరకు నన్నే సర్వనాశనానికి కారణమయ్యావు. ఇక నీకు ప్రపంచంలో మిగిలింది ఏమీ లేదు. మిగిలింది ఉందనే మీతో చెప్తున్నాను. సుందర కదిలేవా? నీ ప్రాణాలు సుందరం ఆఖరిసారి తండ్రి మాట విన్నామనే గౌరవం దక్కించుకో. నేను తలపెట్టిన పని పూర్తయ్యే వరకు దేవుణ్ణి కూడా లెక్క చేయను. అవును, నీవెవరిని లెక్క చేయ? ఆ తారతమ్యమే నీకు తెలిస్తే తండ్రి పరువును వంశ ప్రతిష్టను నాశనం చేయలేదు. నువ్వెవడో నీతులు చెప్పడానికి నేనన్నా అతని ఎవరు కాదు. బాగా తెలుసు సిఐడి, ఇటువంటి వాళ్ళు వంద మంది వచ్చిరాన నాపలేదు. తమ్ముడి కాల్చి తప్పుతారా? బరువు ప్రతిష్ట ఈనాడో పోయి ఇక నాకు మిగిలింది ఉద్యోగ ధర్మం ఒక్కటే. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య అన్నయ్య తమ్ముడు, అబ్బాయి నేను బాబును, అన్నయ్య తమ్ముడు. నేను లేకపోయినా నాన్నకు నువ్వు ఉన్నావు అన్నయ్య. తమ్ముడు బాబు, బాబు నాన్న. సైంటిస్ట్ చేసి ఏ చిన్న పొరపాటైనా దేశ నాశనానికే కారణమవుతుంది. సైంటిస్ట్ చేసే ప్రతి ప్రయోగం లోక కళ్యాణానికి ఆధారం కావాలి. నా జీవితం భావి సైంటిస్టులకు గుణపాఠంగా నిలుస్తుంది అన్నయ్య. అమ్మతో చెప్పు, తెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించమని. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు